హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ ఎడ్సెట్ 2024 అడ్మిషన్కి సంబంధించి ఆర్ కౌన్సిలింగ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి, సార్ మీరు ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో చేశారు షెడ్యూల్కి సంబంధించి, ఏ డేట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది, ఈ డేట్లో వెబ్ ఆప్షన్స్ ఉంటుందని, అఫీషియల్గా దానికి సంబంధించిన అప్డేట్ మేము ఎక్కడ చూడలేదు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా చేయండి అని అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ఎడ్సెట్ 2024 కౌన్సిలింగ్ సంబంధించి నెక్స్ట్ ఏం జరుగుతుందని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము ఈరోజు ఈవినింగ్ అయితే వీడియో అప్లోడ్ చేస్తాము డ్యూ టు వర్క్ బిజీ వల్ల. సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సో ప్రజెంట్ ఇక్కడ మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ అనేది ఎనేబుల్ కావడం జరిగింది. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు ఏమేమి చేసుకోవచ్చు అనే ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను. ఇది ఎవరైతే టీఎస్ ఎడ్సెట్ సంబంధించి, సో మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అనే క్యాండిడేట్స్ ఉన్నారో, త్వరలో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మీ యొక్క ఆల్ డాక్యుమెంట్స్ అనేది స్కాన్ చేసి అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ సంబంధించి, సో మీరు ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ ఇంకేం చేయాలి అన్న టీఎస్ ఎడ్సెట్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే దీంట్లో చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఏమేమి స్టెప్స్ ఉంటాయనేది కూడా దీంట్లో అయితే మెన్షన్ చేశారు. ఫస్ట్ ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీకు సంబంధించిన డీటెయిల్స్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ యొక్క టీఎస్ హెడ్సెట్ సంబంధించి, దాని తెలంగాణ హెడ్సెట్ సంబంధించిన హాల్ టికెట్ ర్యాంక్ ఉంటే సరిపోతుంది. తర్వాత మీరు ప్రాసెస్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ కోసం లేదా వెబ్ కౌన్సిలింగ్ కోసం మీరు అమౌంట్ అయితే పే చేయాలి. అమౌంట్ ఎంత ఉంటుంది అని మీరు క్వైరీ చేసినట్టయితే, సో ఇక్కడ ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్లయితే, మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్టయితే 800 రూపీస్ అనేది సో వెబ్ కౌన్సిలింగ్ కోసం అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్టయితే 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కావచ్చు, టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి మేము మీకు గైడ్లైన్స్ ప్రొవైడ్ చేస్తాము. అండ్ మేము ఆన్లైన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. దట్ ఈస్ మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం రాదు, పేమెంట్ చేయడం రాదు, మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం రాదు, మిస్టేక్ చేస్తామనే ఫియర్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో డైరెక్ట్గా మీరు మీ యొక్క టోటల్ ప్రాసెస్ మా ద్వారా కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో అలాంటి స్టూడెంట్స్ ఉన్నట్టయితే మేము మీకు అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి మీరు దానికోసం డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ కాంటాక్ట్ అయినట్టయితే మీకు ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాం. సార్ మరి మీరు ఈ యొక్క అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేసినందుకు ఛార్జెస్ ఎంత తీసుకుంటారు అని అడిగితే, సో మేము వచ్చేసి ఇక్కడ 100 రూపీస్ అయితే తీసుకుంటాము ఈచ్ క్యాండిడేట్కి. సో మీరు ఈ యొక్క బీఈడి అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కాడి నుంచి సీట్ అలాట్మెంట్ వరకు ఏ స్టేజెస్ అయితే ఉంటాయో ఆ స్టేజెస్ అన్ని మేమే కంప్లీట్ చేస్తాం. ఒకవేళ మీరు నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళారనుకోండి, సో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది, సీట్ అలాట్మెంట్ అప్పుడు కూడా అడిషనల్గా ఛార్జెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయితే మీ టోటల్ స్టేజెస్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ అయిన వరకు మేము గైడ్లైన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాము. సో ఈ విధంగా మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ చేసిన తర్వాత మీ యొక్క ఆల్ సర్టిఫికేట్స్ అనేది మేము ప్రీవియస్లో ఆల్రెడీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పైన డీటెయిల్ వీడియో చేసాము. ఆ వీడియో చూస్తే మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటనేది తెలుస్తుంది. ఆ డాక్యుమెంట్స్ అన్ని మనం స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఈ యొక్క టీఎస్ ఎడ్సెట్ కన్వీనర్ వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫికేషన్ చేసిన తర్వాత సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబులా కాదని అప్డేట్ ఇస్తారు. సో ఆ తర్వాత మీరు వచ్చేసి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అంటే కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం అయితే ఉంటుంది. కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ డిక్లేర్ చేస్తారు. సో నేను ఈ యొక్క కాలేజెస్ సంబంధించి డీటెయిల్ వీడియో చేస్తాను. సో డ్యూ వర్క్ బిజీ వల్ల చేయలేకపోయాను, ఖచ్చితంగా ఆ డీటెయిల్ వీడియో చేస్తాను. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ మీకు సీట్ అలాట్మెంట్ అంటే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత సో మీకు అలర్ట్ అయిన కాలేజ్ను బట్టి మీరు ఆన్లైన్లో సమ్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది కేటగిరీ బేస్డ్ చేసుకొని. సో అది ఏ విధంగా ఉంటుందనేది కూడా నేను డీటెయిల్ వీడియో చేస్తాను. సో ఒకవేళ మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఆన్లైన్ సర్వీస్ తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఫుల్ గైడ్లైన్స్ మేమే ప్రొవైడ్ చేస్తాము. అండ్ మీరు ఆన్లైన్లో ట్యూషన్ ఫీ అనేది పే చేసిన తర్వాత మీకు సంబంధించిన సీలర్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ లెటర్ తీసుకొని మీ యొక్క ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ అలాట్ కావడం జరిగిందో ఆ కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ కాలేజ్ అథారిటీస్ మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసి సో మీరు జెన్యున్ అని చెప్పిన తర్వాత మీకు సో జాయిన్ అయినట్టుగా అలాట్మెంట్ ఆర్డర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది టోటల్ ప్రాసెస్ అయితే. అండ్ దీనికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్స్ నేను క్లారిఫై చేస్తూ సో నేను ఈరోజు ఈవినింగ్ ఒక డీటెయిల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ప్రజెంట్ అయితే ఈ యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని దృష్టిలో ఉంచుకొని మేము నెక్స్ట్ డీటెయిల్ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే చెప్తాం. అండ్ డేట్స్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనే అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇచ్చారు. జస్ట్ మీరు ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించిన ప్రెస్ నోట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఓన్లీ ఇక్కడ మనకు తెలంగాణ ఎడ్సెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. గతంలో నేను వీడియో చేసిన దాంట్లో మీకు ఎడ్సెట్ ఉంది అండ్ అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ యొక్క అప్డేట్ కూడా ఉండే. సో కాబట్టి మీరు అక్కడ ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నట్టు
అయితే ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. సో మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 8 ఆగస్టు 2024 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 20 ఆగస్టు 2024 వరకు మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, మన యొక్క ఆల్ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయడం అయితే ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే, ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో మీకు ఈ యొక్క 12 ఆగస్టు నుంచి 16 ఆగస్టు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ ఉన్నా, క్యాప్ ఉన్నా, పిహెచ్ ఉన్నా, స్పోర్ట్స్ ఉన్నా, మీరు ఈ డేట్లలో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్లాల్సి ఉంటుంది. అండ్ అది కూడా ఎన్సీసీ ఒక రోజు ఉంటుంది, క్యాప్ ఒక రోజు ఉంటుంది, పిహెచ్ ఒక రోజు ఉంటుంది, స్పోర్ట్స్ ఒక రోజు ఉంటుంది. సో బేస్డ్ ఆన్ మనకి ఇచ్చిన డేట్స్ని బట్టి, అండ్ అది కూడా నేను డీటెయిల్ వీడియో చేస్తాను. లిస్ట్ ఆఫ్ ది వెరిఫైడ్ క్యాండిడేట్స్, ఎవరైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకున్న స్టూడెంట్స్ ఉన్నారో వారు ఎలిజిబిలిటీ ఇస్తారు. తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం, వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్ ఉంటే ఎడిట్ చేసుకోవడం, మీ సీట్ అలాట్మెంట్ డిక్లేర్ చేయడం, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటుంది. సెకండ్ ఫేజ్ అనేది మనకు సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి అప్డేట్ అయితే. సో ఈరోజు ఈవినింగ్ డీటెయిల్ వీడియో అయితే ఉంటుంది, ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఇది ప్రజెంట్ మన అప్డేట్.